ఇప్పటివరకు మీ పర్సనల్ విషయాల గురించి మీ అసలు మీ జర్నీ గురించి చాలా పర్సనల్ తెలుసుకున్నా. మీ కలర్ ఫోటో పరిస్థితి ఏంటి? ఏదండి అంటే మీది అక్కడ విజయవాడలో గుణదల దగ్గర అసలు దుమ్ము రేపేశారంట మీరు? మామూలు విషయం కాదండి. నాది లేదండి. వాళ్ళు అమ్మాయిలు అయితే అసలు అబ్బాయి అసలు ఇంత హైట్ పర్సనాలిటీస్ ఓపెన్ అండి. లవ్ లెటర్సే లవ్ లెటర్స్ అంటే మాకు అసలు ఒక్కటి కూడా చెప్పలేదు మీరు విషయం. ఇది మీరు రాసింది కదా, ఎవరు అంటా అని మళ్ళీ యాడ్ చేశారు చూసారా మీరు? అదేం లేదండి బాబు. అసలు అవునా? అంత లేదు అసలు. ఎబ్బే ఇప్పుడు ఎందుకు మీ అమ్మగారులకు అవకాశం ఇస్తున్నారు? మీరు సినిమాలో చూసిన జయకృష్ణ అనే క్యారెక్టర్ నాదే. ఒకళ్ళు ఎవరన్నా నచ్చినా కూడా అలా సైలెంట్ గా లోపల దాచుకోబట్టను, అందుకే అది అంత న్యాచురల్ గా వచ్చింది. సో అంతకు మించి తప్ప అమ్మో మీరు ఏదో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంత సీన్ లేదండి. అసలు లేదు. వాళ్ళదే, వాళ్ళు ఏం చేస్తే అదే అంతే. ఇంకా డన్. ఇప్పుడు ఎందుకు ఈ కలర్ ఫోటో సినిమాకి సంబంధించి ఆ బీజం ఎలా పడింది అని అంటే ఆ కథ మీరు ప్రిపేర్ చేసుకున్నదే కదా? ఫస్ట్ ఆయనది, సాయి రాజేష్ గారిది, అది లైన్ ఒక స్ట్రక్చర్ ఇచ్చారు ఆయన. ఓకే. సో ఇప్పుడు మీరు చూస్తే టైటిల్స్లో కూడా కథ ఆయనది అని ఉంటుంది, కథ నిర్మాత సాయి రాజేష్ అని ఉంటుంది. సో ఆయన ఇంకా అలా చేద్దాము అని అన్నప్పుడు, ఆయన చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు, ఇంకా నేను డెవలప్ చేసుకొని నాకు మోర్ దాన్ వీటన్నిటికీ మించి ఆ క్లైమాక్స్ కానీ ఆ క్యారెక్టర్స్ కానీ బాగా నన్ను చాలా ఎక్కేసాయి. క్యారెక్టరైజేషన్స్ రాసుకున్నా ఫస్ట్, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలాగా అని చెప్పి. సో ఇది ఒక 100 questions అబౌట్ యువర్ హీరో అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ ఉంటుందండి గూగుల్లో. అవునా? అది కానీ మనం ఫిల్ చేస్తామా సగం స్టోరీ అయిపోద్ది తెలుసా మీకు? ఓకే. సో నీ పేరేంటి, మీ అమ్మ నాన్న పేరేంటి, నీ హాబీస్ ఏంటి, నీ కోపం వస్తే ఏం చేస్తావు, నీకు నచ్చని పదాలు ఏంటి, ఇవన్నీ కానీ ఉంటాయి. 100 questions ఉంటాయి ఒక క్యారెక్టర్ గురించి. నేను అలా జయకృష్ణకి రాసా, బాలయ్యకి రాసా, దీప్తికి రాసా, రామరాజుకి రాసా, అన్ని క్యారెక్టర్స్కి రాసా. ఓకే. సో తెలియ ఆ క్యారెక్టర్స్ అన్నీ అలా బిల్డ్ అవటం వల్ల ఒక్కసారి డైలాగ్స్ రాయడం స్టార్ట్ చేశాక, నేను ఏ సినిమాకి డైలాగ్ వర్క్ చేసినా కూడా అదే చేస్తా ఫస్ట్, వీళ్ళు ఇవి మాట్లాడాలని కొన్ని రాసి పెట్టుకుంటా. అది బాగా ఆవహించి చేసుకున్నావా, రాయడం మొదలెట్టాక ఆ క్యారెక్టర్లే మాట్లాడతాయి ఇంకా. కరెక్ట్. సో అలాగా, సో తర్వాత ఇంకా బలమైన సీన్లు ఎప్పుడైతే పడ్డాయో, 4 రోజులు అయిపోయింది మ్యాజిక్ అంతా. ఎందుకంటే నితిన్, రఘు ఇద్దరు ఉన్నారన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏది బాగుంది అని చెప్పడం కన్నా ఏది బాగాలేదన్నది చెప్పేస్తారు ఫస్ట్. పర్ఫెక్ట్. అలా చెప్పేవాళ్ళు ఉంటే చాలు మనకి. సో నితిన్ అనే కానీ రఘురామ్ అని చెప్పేసి నేను 2013 నుంచి బెంగళూరు టైం నుంచి ట్రావెల్ అవుతున్నాను నాతో. చావిస్ కిడ్ వీడియోస్లో కూడా ఉంటాడు. కళాకారుడు అని సుహాస్ దౌట్ అంటే తీసినోడు నితిన్. ఓకే. వీళ్ళిద్దరూ కలిసి కూర్చొని ఎగతాళి చేస్తారు. ఒక్క సీన్ కానీ పొరపాటును బాగాలేదా, కొంచెం యావరేజ్గా రాసినా, ఎగతాళి చేస్తారు వాళ్ళు. ఆ రోజు రాత్రి అంతా కూర్చొని పెట్టి నెక్స్ట్ లెవెల్ రోస్టింగ్ ఉంటుంది. అది బాగా వెళ్ళిపోయింది సినిమాకి. ఒక్క డైలాగ్ ఏదన్నా కొంచెం అలా ఒక రైటర్ కకృతి పడి చిన్న ప్రాసో ఏదన్నా పడిందా అంతే అయిపోయింది. సుహాసం పిలుస్తారు, నీకు తెలుసా తెలుసు ఈడేం చేశాడో అని చెప్పి కూర్చోబెట్టి మ్యాచ్ మొత్తం ఆడుకుంటారు నాతో. అదృష్టం అండి. బేసిక్గా ఒకడు రైటర్ అవ్వాలంటే వాడు కరెక్ట్ సర్కిల్ ఉంటే చాలు. వాళ్ళు వేసే జోకులు, వాళ్ళు మాట్లాడే విధానాలు అవే హెల్ప్ చేసేస్తాయి, వాళ్ళ సెన్సిబిలిటీస్. సో అది బాగా హెల్ప్ అయింది. ఇంకా December 29కి రేపు పోస్టర్ వచ్చే సంవత్సరం అనమాట. ముందు పోస్టర్ వదిలేద్దాం, ఎందుకంటే సాయి రాజేష్ అని ఆయన 2 spoof cinemas చేశారు, కొబ్బరిమంట హృదయ కాలేయం. ఓకే. ఆయన తీసిన ఆయన. అవును అవును. ఆలోచిస్తున్నాను ఇంతకు ముందు ఏదో చేస్తారు ఏదో స్ట్రైక్ అవ్వట్లేదు నాకు. రైట్ రైట్. కొబ్బరిమంట హృదయ కాలేయం ఇప్పుడు ఆయన ప్రొడక్షన్లో సుహాస్ హీరో అని అనుకున్నారు అని అంటే, చాయ్ బిస్కెట్లో సుహాస్తోనే వీడియోలు చేసిన సందీప్ అనుకున్నా అంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అనుకుంటారు అందరు. స్పూఫ్ అనైనా అనుకుంటారు, కామెడీ సినిమా అనైనా అనుకుంటారు. బాబోయ్ మంది అస్సలు కాదు, కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. నువ్వు వచ్చాక సినిమాలో నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాక కామెడీ బోనస్ అవ్వాలి, తప్పితే కామెడీ సినిమా అన్నది అనుకోకూడదని చెప్పి సీరియస్గా తీసుకుని, ఇదే టైంలో లొకేషన్ రెక్కికి వెళ్ళినప్పుడు న్యూజి వీడియో ఇలా తిరుగుతున్నప్పుడు ముందు ఫోటోషూట్ చేద్దాం, ఇలా కూర్చొని ఉంటాడు, అలా చిన్న స్మైల్ ఉంటుంది, ఇక్కడ కూడా బటన్ పెట్టేసుకొని ఉండాలి అని చెప్పేసి అలా ఫోటోషూట్ చేసి వదిలాక జనాలకు అర్థమైంది ఇది ఒక సీరియస్ డ్రామా అని చెప్పి. సో అలా ప్రొజెక్ట్ చేసుకొని మెల్లగా షూట్కి వెళ్ళి పాండమిక్లు
గొడవలు అన్ని దాటుకొని వచ్చాం అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ అనిల్ రావిపూడి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.